అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మృతి పరిరక్షణ సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు గుడివాడ వేణుగోపాల్ శుక్రవారం రాజమహేంద్రవరం గోదావరి నదిలో పొట్టి శ్రీరాములు గారికి పిండ ప్రదానం చేశారు. పొట్టి శ్రీరాములకి వంశ పారపర్యం ఎవరూ లేనందువల్ల గత కొన్ని సంవత్సరాల నుండి ఈయన చేస్తూ వస్తున్నారు. వీరి సంకల్పం మేరకు 12 పుష్కర నదుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈ సంవత్సరం గోదావరి నది తీరంలో రాజమహేంద్రవరంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా పొట్టి శ్రీరాములు స్మృతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు గ్రంథి నానాబులు ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం డీలెక్స్ సెంటర్ లో గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆ శ్రీరాములు త్యాగం వల్లే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ముందుగా తెలుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అంతేకాకుండా హరిజనుల కోసం గుడిలో దైవ దర్శనాల కోసం బ్రిటిష్ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొన్ని జీవాలు కూడా తీసుకొచ్చారు. దళితుల కోసం హరిజనుల కోసం పోరాటాలు కూడా చేశారు శ్రీరాములు. వస్తున్నట్టు అనమాట.